नगरी तेलुगु गंगा एसआरबीसी केसी कलर मॉडरेशन निवेदिस्तां गुड्डुच्ची पिल्लल्नि क्रीचिंट आ रोजु कूडा एक्कड विभेदालु लेवु अन्नी चेशां मीरु वच्चि एं चेशारु एं माट्लाडारु మీరు కర్నూలుకి వచ్చి ఒక మాట మాట్లాడతారు. ఆ రోజు అపోజిషన్లో ఉంటే కాళేశ్వరం జరుగుతూ ఉంది, ఇండియా పాకిస్తాన్ వారు జరుగుతా తర్వాత మీరు మాట్లాడారు. కాళేశ్వరానికి ఇది వేరు మీరు ఆన్సర్ దిస్. మీరిద్దరు కలిసి పనిచేయలేదా? తొలి రోజే మీరు ఆఫీస్ ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వానికి, మీరేమైనా అడిగారా? ఇవన్నీ చేయకుండా ఇప్పుడు మా మీద మీరు నెప్పం వేయడమేంటి? నీళ్లు రాయలసీమకు నీళ్లు ఇచ్చింది ఎవరు? పట్టిసీమ తీసుకొచ్చింది ఎవరు అడుగుతాను నేను. పట్టిసీమ తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చి కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమ కెనాల్స్ అన్ని పూర్తి చేసి ఆ నీళ్లు చివరి వరకు చిత్తూరు కుప్పవరం తీసుకుపోతే ఈ సంవత్సరం ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? చిత్తూరుకి ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? ఎందుకు అనంతపురం నీళ్లు ఇవ్వలేకపోయారు? కానోళ్ళ నీళ్లు తయారు చేస్తే అదే మరిగా నేను ఆ రోజు గండికోటకి డబ్బులు ఇచ్చి పనులన్నీ పూర్తి చేసి ఆ రోడ్డు బైపాస్ రోడ్డు రావాలంటే అవన్నీ పూర్తి చేసి 12-13 టీఎంసీ నీళ్లు పెట్టాం. 25 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు, ఎందుకు చేయలేకపోయారు మీరు? ఆల్ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని నాశరకం కట్టారు వీళ్ళు. అప్పుడు ప్రాజెక్టులు అవన్నీ నీళ్లన్నీ స్వీపేజ్ పోతుంటే అవన్నీ కూడా అరెస్ట్ చేసాం. ప్రాజెక్టులు వీరికి పడుకుందని రాయలసీమ మొత్తం రాష్ట్రం అంతా పడుకున్నాం, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంకా అది స్పీడ్ చేసి ఉంటే అన్నీ అయిపోయిందండి. ఒక రూపాయి ఖర్చు పెట్టారా మీరు ఇప్పుడు ఈ 1 ఇయర్లో? ఎందుకు క్యాన్సిల్ చేశారు టెండర్? నేను క్యాన్సిల్ చేయలేదే. వీళ్ళ తండ్రి ఇచ్చిన టెండర్ నేను క్యాన్సిల్ చేయాలా? ఎందుకు? కోర్టుకు పోతారు, డిస్ప్యూట్స్ వస్తాయి, దేనికంటే రేట్లు పెరిగిపోతాయి. వద్దనుకున్న ఆ రోజు క్యాన్సిల్ చేయకుండా వాళ్ళకే చెప్పి అందరికీ లాలోచ రాజకీయాలు కాదు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రేట్లు కూడా పెట్టి రీజనబుల్గా ఉండే రేట్లు పెట్టి అన్ని పనులు చేయించారు. మీరేం చేశారు? పోలవరం ఎందుకు ఈరోజు కోర్టుకు పోయింది? నేను అడుగుతున్నా, మీ మనిషి కావాలని ఇచ్చారు కాబట్టి కదా. ఆ రోజు తిట్టారు మా పట్టిసీమని, ఈరోజు వాళ్లే ముద్దయ్యారు కదా. మీకు నోటికి మీ నాలుగుకి ఏమాత్రం కూడా తెలియదు కదా. కాబట్టి మీరు, నేనేం చెప్పాను అసెంబ్లీలో ఏం చెప్పాను చూశారు కదా. మీరు అసెంబ్లీలో చెప్పినప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ చాలా దయాదృదయం, ఆయన ఒప్పుకున్నాడు. నేను ఆలోచన చెప్తాను, ఆయన మంచోడు కావచ్చు కాకపోవచ్చు అది వేరే విషయం, డిబేట్ రావడం లేదు ఇక్కడ. యాజ్ ఎ ఎల్డర్లీ పాలిటీషియన్ చెప్తాను, 40 ఏళ్ళు అనుభవం. ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు ఏది తెలుగు విధంగా, ముగ్గురు చీఫ్ మినిస్టర్లు కూర్చున్నారు ఆ రోజు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు ఆ రోజు. చేసినటువంటి ప్రాజెక్ట్ అది ఓపెన్ కెనాల్కి ఇన్సిస్ట్ చేసింది ఎన్టీఆర్, లేకుంటే అండర్ గ్రౌండ్లో తీసుకుపోవాలన్నారు. అది తీసుకొస్తే ఇప్పుడు కూడా తమిళనాడుకు నీళ్లు పోవడం లేదు. నేను సిన్సియర్గా పంపించాలన్నా పంపించలేకపోతున్నాను. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు కాదని అక్కడ పంపిస్తే ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయరు, నీళ్లు పోనీయరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవడం లేరు. రేపు కూడా తెలంగాణ భూమిపైన తీసుకొస్తే మనకి ఇబ్బందులు వస్తాయి. అది కాదు, వాళ్ళకి ఇంటెన్షన్ ఉండొచ్చు. ఇన్ని 100 కిలోమీటర్ల నీళ్ళు ట్రావెల్ కాదు ఇది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అవన్నీ వద్దు. నేను ఏదైతే పట్టిసీమ పూర్తయింది అదే మాదిరిగా గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడానికి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. అది పూర్తయితే వైకుంఠపురం బ్యారేజ్ ద్వారా, అది పూర్తయితే మొత్తం నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అంతా నీళ్లు వాడుకుంటాం, రిజర్వాయర్ కూడా లేకుండా. ఆ నీళ్లు కూడా రాయలసీమకి ఇస్తాం. బొల్లాపల్లి పూర్తి చేద్దాం. బొల్లాపల్లి పూర్తి చేసి అక్కడి నుంచి నాగార్జునసాగర్కి నీళ్లు వెళ్తాయి. అక్కడి నుంచి నాగార్జునసాగర్ నీళ్లు వెళ్తే పక్కన నేరుగా పనకచర్లకు నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే ఒక టన్నెల్ వేసుకుంటే నీళ్లు వెళ్తాయి. అప్పుడు కృష్ణాలో వచ్చే నీళ్లు మనం ఉపయోగించుకుంటేనే, శ్రీశైలంలో నిల్వ పెట్టుకుంటేనే అక్కడి నుంచి ఏ నీళ్ళు కూడా లింక్ చేసుకుంటే రాష్ట్రం శస్యశ్యామలం అవుతుందని చెప్పా. అన్ని ప్రాజెక్టుల సమదృష్టితో 66 ప్రాజెక్టు 65 ప్రాజెక్టులు చేశాం. ఎందుకు మీరు క్యాన్సిల్ చేశారు చెప్పండి నాకు. ఏంటి మీరు ఆలోచన చెప్పండి. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు వచ్చి మేము ఎవరు పూర్తి చేశారంటే పోతిరెడ్డి పాటు, ఎవరు పూర్తి చేశారంటే ముచ్చువారి,
ఎన్ని డ్రామాలన్నీ వదిలిపెట్టండి, వాస్తవాలు చేసే పరిస్థితులు మీరు ఉండాలి తప్ప కావాల్సింది వెస్ట్రన్ తాలూక్స్ ఉన్నాయి కర్నూలులో, అక్కడ ప్రాబ్లం ఉంది. గుండ్రేవల్ రావాలా, మేము కంప్లైంట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ రావాలి, అక్కడ ఉన్నాయి, అవన్నీ ఫౌండేషన్ వేసాం. అవన్నీ వస్తే వెస్ట్రన్ తాలూక్స్ కూడా నీళ్ళు వస్తాయి. అందరి నేవా నీళ్ళు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఆలూరికి పత్తికొండకై, అది పూర్తి చేసుకుంటే అక్కడ నీళ్ళు వస్తాయి. ముచ్చమర్రి ఇంటర్ ఆపరబిలిటీ అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ముచ్చమర్రి వల్ల కేసీ కెనాల్కి, ఎస్ఆర్బిసికి, తెలుగు గంగకి, హందిరి నేవకి, నగరి గాలేరుకి అన్నిటికీ నీళ్ళు పెడతాయి. రాయలసీమకు నేను ఎన్నోసార్లు చెప్పాను, రాబోయే రోజు పోలవరం జీవనాడైతే మన ముచ్చమర్రి రాయలసీమకు ఒక లైఫ్ లైన్గా తయారవుతుంది, అవి చేద్దామని చెప్పా. అవన్నీ చేసి హక్కులు కాపాడుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. వేరే తండ్రి ఇదే మార్గం చేసి నేను మిగులు జలాలు అడగమని చెప్పాడు అక్కడ సమైక ఆంధ్రప్రదేశ్ అని, మిగులు జలాలు అడగమని చెప్పి రాయిచ్చారు, రిటర్న్గా ఇచ్చారు. అది మనకు పెద్ద సమస్య కూర్చుంది. ఇప్పుడు జడ్జిమెంట్ కూడా అది వ్యతిరేకంగా వచ్చింది, మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి అవగాహన లేకుండా ఎన్టీ రామారావు గారు నీళ్ళు ఇస్తానంటే ఎవ్రీ డే వితండవాలి, అష్యూర్డ్ వాటర్ కావాలా, అష్యూర్డ్ వాటర్ కావాలని. ఆయన ఏం చెప్పాడు, వాటర్ ఈజ్ అష్యూర్డ్ అని చెప్పాడు. ఈయన వచ్చేటట్టు చెప్పడం ఇంకేం తెలుసు, రాజు ఎక్కడ ప్రాజెక్ట్ తెలుసా, పవర్ ప్రాజెక్ట్ గురించి తెలుసా, ఏం తెలుసు నాకు అర్థం కాలేదు. ఇతనికి ఏదంటే లోగుతున్నారు, ఏదంటే చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మన దానికి రాయలసీమ ఫీలింగ్. ఈయన పెద్ద రాయలసీమకు ఉద్ధరించినట్టు వీళ్ళు, వీళ్ళ ఊరికి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఇచ్చా. పులివెందులకు చేని చెట్లు ఎండిపోతా ఉంటే నేనిచ్చి నీళ్లు ఆ చెట్లు కాపాడు. ఓట్లు పడ్డాయా లేదా వేరే విషయం. మొన్న సముద్రంలో మా ఇల్లు ముంచాలని, నన్ను అప్రతిష్ట పాలు చేయాలని సముద్రంలో కుదులుతారా మీరు నీళ్లు? రాయలసీమ కుదలు పెట్టకుండా, రిజర్వాయర్లు పెట్టకుండా, ఇప్పుడు తాగేదానికి నీళ్లు లేవు. ఇలాంటి తప్పుడు పనులు మంచిది కాదు. ఒక పద్ధతి ప్రకారం మీరు పనిచేయండి, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ సహకరిస్తాం, అన్ని విధాలు పోరాడతాం, అన్నీ కూడా హక్కుల్ని ఎక్కడ కాల రాయకుండా ఆ రోజు ఈ రోజు హక్కుల కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం అవకాశవాద రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. సార్ ఇంకా హ్యాండ్స్ ఏమో రైజ్ చేయలేదు సార్, అంతవరకు ఉన్నాయి సార్ క్వశ్చన్స్. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. అతను జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు ఏదైనా క్వశ్చన్ చేయాలంటే, నేను అతగా మీకు ఏ డౌట్స్ ఉన్నా, ప్రజలకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయడం నా బాధ్యత. ఒక సీనియర్ పాలిటీషియన్గా డెఫినెట్గా నేను చెప్పాలి, ప్రజలకు ఇబ్బందులు ఉన్నప్పుడు కాపాడుకోవాలి. మాట్లాడితే నేను ఇక్కడ కూర్చోవడం మైజ్ చేస్తున్నాను అన్నాడు. మీరు ఎక్కడ కూర్చున్నారు, బయట వస్తున్నావా? ఇంట్లో నుంచి బయట రావడం వల్ల ఏం చేశారు మీరు? నేను అడుగుతున్నా, మీ ఏరియా కూడా కంటైన్మెంట్ జోన్ కింద వచ్చింది, రెడ్ జోన్ కింద వచ్చింది, అది మీరు సాధించిన ఘన విజయం. అదే నేను ఉండుంటే కేరళ మరి చేయలేవండి మనం? ఒకప్పుడు దేశం అంతా మనల్ని ఫాలో అయ్యేవాడు, ఇప్పుడు మనంతా దేశానికి క్షమాపణ చెప్పే పరిస్థితికి వస్తున్నాం. చెప్పండి. మాట్లాడగలండి సార్. నిన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విషయంలో మీరు కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు, దాంట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, వైఎస్ ప్రభుత్వం రెండు సార్లు ఏదైతే దానికి సంబంధించిన పొల్యూషన్ క్లియరెన్స్ వాళ్ళు ఇచ్చారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఒక ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది, మీరు చర్చకి సిద్ధంగా ఉన్నామని. ఎట్లా చూడాలండి దీన్ని, ఇంకా ఏ అంశాలని పరిగణలోకి తీసుకోమంటారు? వీటిలో ఏ అంశాలు తీసుకోవాలంటే వాస్తవాలన్నీ నేను పెట్టాను. ప్రాజెక్ట్ పెట్టింది ఎప్పుడో పెట్టారు. ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు ల్యాండ్ ఇస్తే ఆ సాక్షి, అది పేపర్ నాకు అర్థం కాదు, అదొక నీచమైన పేపర్. అది వాళ్ళకి జర్నలిజం లేదు, ఎథిక్స్ లేవు, ఏమీ లేవు. నేను ఇచ్చాను పెడతాను, బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చిందా నేను ఇచ్చినా అని పెడతాను. అంటే కొంచెం అయినా ఇంగిత జ్ఞానం ఉంటుంది పెట్టరు. సరే అయ్యింది. ఈయన వచ్చి ముఖ్యమంత్రిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలుగుదేశం ఇచ్చారని చెప్తారు పర్మిషన్. అప్పుడు కూడా వాళ్ళు ఇచ్చింది పొల్యూషన్ కంట్రోల్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సింది ఇచ్చారు. ఇద్దరు రెండు ప్రభుత్వాలు చేశాయి, అవన్నీ జరిగాయి. తర్వాత మేము వచ్చిన తర్వాత మా నోటీస్కి వస్తానే సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది,
సెంట్రల్ గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ అవన్నీ కూడా కొంత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కొన్ని మార్పులు చేర్పులు చేశారు, అవి కూడా పరిగణలో తీసుకొని వీళ్ళకి ఎక్స్పాన్షన్ ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇచ్చారు?